జనవరి 5, 6, 7వ తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం రాజ మహేంద్రవరంలోని పూరవీధుల్లో అత్యంత వైభవంగా తెలుగు భాష వైభవ శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, తెలుగు అభిమానులు, సాహితీ మూర్తులు, రాజకీయ నేతలు, విద్యా వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో తెలుగు భాషలోని 25 సాహితీ ప్రక్రియల సాహితీ మూర్తుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ వేలాది మంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటారు. దండిమార్చ్ సర్కిల్ నుంచి పుష్కర్ ఘాట్ వద్ద శ్రీ రాజరాజ నరేంద్ర విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు మహాసభలను విజయవంతం చెయ్యాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వత్వానందేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించగా స్థానిక పార్లమెంటు సభ్యులు భరత్రామ్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు గజత్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు, యువ నాయకులు జక్కంపూడి గణేష్, మురళి, బర్ల సత్యనారాయణ, శివాజీ, శ్రీనివాస చౌదరి, వాసు, ఆంధ్ర సారస్వత కార్యదర్శి రెడ్డప్ప, ధవేజీ, కాశీరాజు, రాప్రసాద్ తదితరులతో పాటు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా రెడ్డప్ప ధవేజీ గారు, కర్నల్ వరప్రసాద్ సహస్రావధాని గారికి, మేడగుండ శ్రీనివాస్ చౌదరి గారికి, కేసరాజు రామ్ప్రసాద్ అందరికీ కూడా, మా పరిషత్ సభ్యులు అడ్డాల వాసుదేవరావు గారు, కోడూరి కౌశల్య గారు అందరికీ కూడా, మిస్టర్ సుధీర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనం అందరం కలిసి నిమిషం కావడం సంగీత డిగ్రీ కా